గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. సో దానికి గాను చందువా ఫిష్ని తీసుకున్నాను. దాన్ని నీట్గా కట్ చేపించి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. అండ్ కారం తర్వాత మసాలా, ఉప్పు, పసుపు అండ్ ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా కలిపి దాన్ని బాగా మిక్స్ చేస్తాను అన్నమాట. అన్నీ మిక్స్ చేసి దాని తర్వాత పక్కనేమో కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను ఫిష్ ఫ్రైతో పాటు రాగి సూప్ కూడా చేస్తున్నాను. రాగి వెజిటేబుల్ సూప్ అన్నమాట. జనరల్గా రాగి అంటే అంబలి తాగటానికి కొంతమంది ఇష్టపడరు, టేస్టీగా లేదు అని అనుకుంటారు. కానీ దానివల్ల ఉండే ఉపయోగాలు చాలా ఎక్కువ. సో దానిలో ఉన్న ఐరన్ అనేది మనకి ఎంతగానో యూజ్ అవుతుంది. సో మనకి బ్లడ్ బాగా పెరగటానికి అండ్ బీపీ అన్నది కంట్రోల్లో ఉండటానికి, వెయిట్ బాగా లాస్ అవటానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో నేను ఫ్రీక్వెంట్గా మార్నింగ్ టైమ్స్ అంబలి తాగుతూ ఉంటాను ఎక్కువ, అంటే బ్రేక్ఫాస్ట్ బదులుగా అంబలి తాగుతాను. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే బ్రేక్ఫాస్ట్ని కాస్త అంబలితో రీప్లేస్ చేసుకోవచ్చు. ఆ అంబలిని టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. సో ఆయిల్ పెట్టాను అండ్ ఫిష్ని చూసారు కదా, మిక్సర్ అనేది రెడీ చేసుకున్నాను, దానిలో డిప్ చేస్తున్నాను. సో రెండు వైపులా బాగా అంటుకునేలా అద్ది దాన్ని ఆయిల్లో పెట్టి ఫ్రై చేస్తాను అన్నమాట. సో ఇలా కార్న్ ఫ్లోర్ వేసి చేయటం వల్ల ఫిష్ అనేది ఎక్కడా విరిగిపోకుండా యాజ్ ఈజీగా మనం ఎలా పెట్టామో అలానే ఉంటుంది. అండ్ టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ మీరు ఫిష్తో ఏంటేం చేస్తారనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మా ఇంట్లో అయితే ఫిష్ ఫ్రై చేస్తాము, పులుసు చేస్తాము, ఇగురు కూడా చేస్తాము. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫ్రై చేస్తున్నాను. సో మార్నింగ్ మార్నింగ్ అంబలితో ఫిష్ నంచుకొని తింటే చాలా బాగుంది. ఫ్రై అయ్యేలోపు మనం రాగి సూప్ చేసేద్దాం. సో క్యారెట్ అండ్ మిర్చి అండ్ అన్నీ తురిమి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి కూడా. సో ఇందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. సో ఆలివ్ ఆయిల్ వేసి సో ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి లైట్గా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసిన తర్వాత 2 గ్లాసెస్ ఆర్ 3 గ్లాసెస్ వాటర్ వేస్తాను. సో ఎంతమందికి అంటే నేను ఒక్కదాన్నే తాగుతాను కాబట్టి నాకు సరిపడంత వాటర్ వేసుకొని సూప్ చేస్తాను అన్నమాట. సో ఇది కొంచెం ఫ్రై అయితే మనం సూప్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ సూప్ వల్ల ఉండే యూజెస్ ఎక్కువగానే ఉన్నాయి. డైలీ అంటే ఒక అట్లీస్ట్ వీక్లీ ఒక 4 టైమ్స్ అయినా తీసుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసేస్తున్నాను. సో వాటర్ వేసి కాసేపు మరిగిస్తాను. ఈలోపు ఫిష్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఫిష్ కొంచెం బాగా ఫ్రై అవుతుంది అండ్ దీన్ని ఫ్లిప్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఫ్లిప్ చేసేసుకొని అండ్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసేసుకుంటాను. సో ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేసి దాంట్లో తీసుకుంటాను. సో ఎక్స్ట్రా ఆయిల్ అన్నది టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇలా ఫిష్తో తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ మనకి ఫిష్లో ఉండే ఆయిల్స్ అన్నీ కూడా మంచివే కాబట్టి ఫ్యాట్ అనేది అస్సలు పెరుగుతుంది. సో ఇప్పుడైతే టిష్యూ పెట్టాను, తీసేసుకుంటున్నాను ప్లేట్లో. సో అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. అండ్ సూప్లోకి నేను ఇప్పుడు రాగి పిండి కలుపుతున్నాను. సో ఆ రాగి పిండి అనేది అందులో వేసేస్తాను. సూప్ బాగా మరిగింది కాబట్టి ఇప్పుడు ఈ గ్లాస్లో, చిన్న గ్లాస్లో కలుపుకుంటున్నాను పిండిని. సో ఇది అందులో వేసేసి బాగా కలిపేసి 1 మినిట్లో, సో 1 నిమిషం అయితే అది చిక్కగా దగ్గరగా అయిపోతుంది. సో దానిని కూడా బౌల్లో తీసేసుకుంటాను. సాల్ట్ కొంచెం యాడ్ చేస్తాను. సో 1 మినిట్లో తీసేయచ్చు మనం, ఎక్కువ మరిగించకూడదు, బాగా చిక్కగా అయిపోతుంది అన్నమాట. అండ్ ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా యమ్మీగా ఉంటుంది. నేను ఎన్ని ఐటమ్స్ తిన్నా కూడా ఈ విధంగా డైట్ అనేది ఫాలో అవుతుంటాను, రెగ్యులర్గా ఫాలో అవుతాను, వీక్లీ అట్లీస్ట్ 4 టైమ్స్ అయినా సరే. సో ఇప్పుడు సూప్ కూడా బౌల్లో తీసేసుకుంటాను అండ్ ఫిషెస్ కూడా బౌల్లో తీసేసుకుంటాను. సో ఫిషెస్ అన్నవి ఇలా వచ్చాయి. అండ్ ఇప్పుడు సూప్ని బౌల్లో వేసుకుంటాను. అండ్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు అండ్ ఇది ట్రై చేస్తే అవుతుందా లేదా అన్నది కూడా మీకు డౌట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒక 3 మంత్స్ ట్రై చేయండి. 3 మంత్స్ తర్వాత నాకు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడైతే సూప్ బౌల్లో వేసేసుకుంటున్నాను అండ్ ఇట్ వాస్ వెరీ టేస్టీ అండ్ యమ్మీ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ హెల్దీ అన్నమాట. సో మనం ఎప్పుడైనా ఎక్సెస్ ఫుడ్ తింటున్నాము అంటే కనుక ఇలాంటి ఫుడ్స్ తిని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో లెవెల్ చేసుకుంటూ ఉండాలి. మన వెయిట్ ఎక్కువ ఉంటే వీటిని ఎక్కువ తీసుకోవాలి, తక్కువ ఉంటే వీటిని తక్కువగా తీసుకొని మిగిలినవి ఎక్కువగా తీసుకోవచ్చు.
సో ఫిష్ అనేది చాలా బాగా వచ్చింది, ఎక్కడా విడిపోలేదు. సో నేను చేసిన పద్ధతిలో మీరు చేస్తే కనుక మీకు కూడా ఇలానే వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను ఈ ఫిష్ అండ్ సూప్ కూడా తీసుకుంటాను, అది కూడా మీరు చూడండి. అండ్ వీటిలో ఉండే పోషకాలు చాలా ఎక్కువ, మనం ఎప్పుడూ పోషకాలు ఉన్నదే తీసుకోవాలి, ఫ్యాట్లు ఉన్నవి తక్కువ తీసుకోవాలి. సో అలా ఫ్యాట్లు రోజు రోజు ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీ ఫ్యాటీగా అయిపోతుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది లెవెల్ అవుతుంది, మనం వెయిట్ అనేది తగ్గుతాము అండ్ హెల్దీగా ఉంటాము అండ్ ఫిట్గా ఉంటాము. సో నా రెసిపీస్ అన్ని మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈ రెసిపీస్ కూడా ఎలా ఉన్నాయనేది నాకు తప్పకుండా తెలియచేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఈఎంఈ సూప్ తాగేసి అండ్ ఫ్రిష్ కూడా తినేస్తాను. అండ్ మీరు చూస్తూ ఉండండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ అయితే సూప్ తాగేస్తాను. వావ్, చూసారు కదా మంచి కలర్గా ఉంది అండ్ టేస్ట్ అయితే అనదర్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ దానిలో వేసిన వెజిటేబుల్స్ మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అందుకు మనకి సూప్ అనేది బోర్ కొట్టదు అండ్ టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. సో నా మార్నింగ్స్ అనేవి మోస్ట్లీ సూప్తోనే స్టార్ట్ అవుతాయి. సో నేను ఎక్కువగా ఇలానే తీసుకుంటాను. అండ్ ఇప్పుడైతే సూప్ మొత్తం తాగేస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, అండ్ ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారు కదా, అండ్ నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు ఈ సూప్ని మొత్తం తాగేస్తున్నాను. అండ్ మీరు కూడా ఇలాంటి ఎమ్మీ సూప్స్ తాగాలని, హెల్దీగా ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. సో అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫిష్ కూడా ట్రై చేస్తాను, అండ్ ఫిష్ కూడా ఎలా ఉందో అన్నది మీకు చెప్పేస్తాను, చూసేయండి. సో ఇప్పుడు మనం ఫిష్ని ట్రై చేయబోతున్నాం. సో ఇది తినకుండా అస్సలు ఉండలేము. అండ్ టేస్ట్ అయితే యమ్మీగా ఉంది, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మంచి వీడియోతో మీతో కలుస్తాను. అండ్ అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.